నీ పరిస్థితి కూడా అంతేనేమో, ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. టైమా అయిపోతుంది, అందుకే నీకు ఈ హెచ్చరికలు. టైం అయిపోతున్నప్పుడు నాకు భయంగా ఉంది, మరి నీకు ఎందుకు భయం లేదో నాకు అర్థం కావట్లేదు. చాలామంది యవనస్తులు కూడా భయం లేదు, గడిపేస్తున్నారు అంత జీవితాన్ని. పంది పిల్లలు తిన్నట్టు తినేసి ఊరి మీద ఆబోతులో తిరిగేయడానికే సమయం అయిపోతుంది. ఎక్కడ వాక్యాన్ని నేర్చుకుంటున్నారో, ఎక్కడ ప్రవర్తనలోకి తెస్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. యవనస్తులారా, మీ బలాన్ని వృధా చేసుకోకండి అని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ బలం వృధా అయిపోతుంది. వాళ్ళ బలం లోకానికి ఇచ్చేస్తున్నారు, వాళ్ళ బలహీనతలకు లొంగిపోతున్నారు, వాళ్ళ సమయాన్ని వృధా చేస్తున్నారు. వాళ్ళ ఆలోచనల్లోనికి దేవుడు రావట్లేదు, వాళ్ళ ప్రవర్తనలోనికి దేవుడే వస్తాడు. వ్యర్థంగా జీవితాన్ని గడిపేసుకుంటే చచ్చిన తర్వాత మళ్ళీ నీకు జీవితం తిరిగి రమ్మంటే రాదు. ఒకసారి ఖాళీ బొమ్మను ఖాళీ చేసి వెళ్ళావంటే మళ్ళీ బొమ్మలోకి నువ్వు రావు. ఉన్నంతకాలం ఉంటావు, ఒకసారి ఖాళీ చేస్తావు. ఒక్కసారి ఖాళీ చేసి వెళ్ళావా మళ్ళీ ఇందులోకి రావు. సినిమా అనుకుంటున్న పెట్టి ఇంకొకటి పడుకోబెట్టాడు, ఇంకొకటి తీసుకొచ్చి పడుకోబెట్టాడు. ఈ బొమ్మలు ఎక్కడ ఖాళీగా ఉన్నాయో ఎత్తుక్కుంటారట ఈడు ఆడు రాజుగారు ఈడు కలిపి. ఇందులో పెడతావా అని అడుగుతాడట. అందులో పెట్టి అంటాడట, అయితే అందులోకి వెళ్ళిపో. మరి మీ బాబుగారి జాగా ఎందులో పెడితే అందులోకి వెళ్ళిపోవడానికి. అందులో పెట్టి బాగుంది, కొంచెం బాగున్నాడు ఈడైతే బాగున్నాడు, ఆడేమో ఆడు బాగలేదు, ఆడు అడుగు దొంగాడు, అందులోకి వెళ్ళను. ఈడు బాగున్నాడు, ఈడు ఇందులో పెట్టాయి. ఇలాంటి దరిద్రపు సినిమాలన్నీ చూసేసి మనం కూడా ఏమనుకుంటున్నామంటే ఖాళీ అయిపోయిన తర్వాత అందులోకి వెళ్ళిపోదాం లేకపోతే ఇందులోకి వెళ్ళిపోదాం. నేను ఏముడికి మొగుడు అనుకుంటున్నాం. ఏముడికి మొగుడు ఏం కాదు, పాతాళానికి పెళ్ళానివి. అర్థమైంది, పాతాళమే నీకు మొగుడు. అక్కడ పెట్టి బాగా కాలుస్తారు తప్ప నీకేమి విడుదల ఉండదు. ఈ ఆతంలో నుంచి బయటకు రావడం కూడా ఏముండదు. కాబట్టి సమయం అయిపోతుందని నిజంగా బొర్రుంటే అపహాసకుల గుంపులో మాత్రం దయచేసి ఉండకండి. ధర్మక్షేత్రంలో అపహాసకుడు ఉండకూడదు, తప్పది.